ఈ రోజు ఆ ఆశ ఎంతమందికి ఉంది? ఆరాటం ఒక్క శుక్రవారం శనివారం వీకెండ్ వస్తే ఆ రోజే ఇంకా ఎక్స్ట్రా ఏ పనులు చేసేసుకుని ఎక్స్ట్రా సంపాదించేసుకుని ఏం మిగిల్చుకుంటామండి? ఎంత సంపాదించుకున్నా ఒక భక్తుడు చెప్తాడు ఆరు అడిగిలేనంట మనకు మిగిలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా నవ్వుకోవడానికి కాదు, ఎంత సంపాదించుకున్నా లక్షలు కాదు కోట్లు కాదు మనం ఎంత సంపాదించుకున్నా లాస్ట్కి మిగిలేది ఆరు అడుగులు భూమి అయిపోయినప్పుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా మనం సమాజముగా కూడడానికి వీకెండ్ టైం ఇవ్వకుండా ఆ వీకెండ్కే ప్రభు సన్నిధికి రావడానికి సహవాసంలో హెబ్రోనులో చేరడానికి ఈ సహవాసంలో చేరడానికి మనం సమయం ఇవ్వకుండా ఆ విధంగా అయిపోతే రేపొద్దున ఈ సహవాసంలో కనబడకుండా ఆ సహవాసంలో కనబడతామా? అది హైలీ ఇంపాసిబుల్ అన్నమాట. అర్థమవుతుందండి? ఏమి లేదండి, నా గుండెల్లో ఉన్నాడు దేవుడు. ఎందుకండి ఏ గొడవలు అయ్యి అయ్యి ఎందుకు? నా రూమ్లో నేను ప్రార్థన చేసుకుంటాను అంతే. ఎక్కడ లేవండి సమస్యలు, ఎక్కడ లేవు గొడవలు, ఎక్కడ లేవు పరిస్థితులు, ఎక్కడ లేవు కలవరాలు. అంత మాత్రం చేత ప్రభువు చెప్పినటువంటి సహవాసాన్ని మనం నెగ్లెక్ట్ చేద్దామా? దేవుడు మనకిచ్చిన సమాజాన్ని, దేవుడు మనకిచ్చిన సహవాసాన్ని, దేవుడు మనకిచ్చిన అనుగ్రహించినటువంటి దైవజనుని ఈ సహవాసాన్ని మనం నెగ్లెక్ట్ చేద్దామా? ఎంత మాత్రము వద్దు. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే చివరిలో కనబడలేని దేవుని బిడ్డలారా. మరి రాహేలు కూడా చివరిలో ఆ పరిశుద్ధుల సహవాసములు ఆ మా మామగారు ఆ అత్తగారు తన భర్త ఇంకా మరి లేయా ఇంకా మరి అబ్రహాము వారి భార్య అయినటువంటి చాలా కనబడినటువంటి హెబ్రోన్లో ఆమె కనబడలేదు. ఏంటో తెలిసిన కారణం ఇవన్నీ చెప్పుకుంటే చాలా పెద్ద ప్రసంగం అయిపోతుంది. ఇవన్నీ చెప్పుకోవద్దు కానీ ఒక్క మాట నేను చెప్పి నేను ముగిస్తాను. రాహేలు రూపసి అని దేవుని వాక్యంలో ఉంది. ఏంటి రూపసి అంటే సౌందర్యానికి మాత్రమే, శారీరకంగా మాత్రమే రూపసి, కానీ ఆధ్యాత్మికంగా ఆమె కురూపి. లేయ ఉందే చూడడానికి జబ్బు కళ్ళు కలది, అట్రాక్షన్ లేదు ఆవిడ కళ్ళలో, ఆ కాంతి విహీనమైనటువంటి కళ్ళు, అందవిహీనమైనటువంటి వ్యక్తి. అయితే ఆమె ఆత్మ సౌందర్యము కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం కలిగి హల్లెలూయా. ఏమైంది దేవుని బిడ్డలారా, మనుషులు పైరుపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాంతరంగాన్ని పరిశోధిస్తాడు. హృదయాంతరంగంలో సౌందర్యవతిగా రూపస్థిగా నీవు ఉన్నావా? హృదయంలో అందగత్తిగా నువ్వు ఉన్నావా? శారీరకంగా అందంగా కనబడడానికి, శారీరకంగా అందగత్తిగా ఉండడానికి ఏదేదో చేస్తున్నామా? ఆలోచన చేద్దాం. రాహేలు శరీర సంబంధికి సాదృశ్యంగా ఉంది, లేయ ఆత్మ సంబంధికి సాదృశ్యంగా ఉంది. అందుకే ఆ సహవాసంలో లేయ మరి ఈ సహవాసంలో ఎంతమందితో శారీరకంగా ఉన్న సహవాసంలో ధృవీకరించబడింది, భర్త ద్వారా అనేకుల ద్వారా ధృవీకరించబడింది. రాహేలైతే ప్రశంసించబడింది అన్నమాట, తండ్రి మందను మేపేదంట, అంటే మగోళ్ళ మధ్యకి వెళ్ళి ఛాలెంజింగ్గా బ్రతికేదనమాట, డేరింగ్ అండ్ డాషింగ్ అనమాట తను. అంటే అందరితో అబ్బో ఛాలెంజింగ్ లేడి అండి అనిపించుకునేది రాహేలు. ప్రేమే దేవుడు బిడ్డలారా, లేయ అయితే తీరురాలు, గుర్తింపు లేని, అందరితో ఈసుటింపులు పొందినటువంటి వ్యక్తి, కానీ ఆత్మ సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి. ప్రియమైనదే దేవుని బిడ్డలారా, ఆత్మ సౌందర్యం కలిగి ఎంతమంది మనం నెగ్లెక్ట్ చేస్తున్నా, ఎంతమంది ఏయో రకాల కామెంట్స్ మనం చేస్తా ఉన్నా, ఉచిత నిష్కారణమైన నిందలు వేస్తున్నాం. అది సకారణమైన నిందల గురించి నేను చెప్పట్లేదు. ఒకళ్ళు నిష్కారణమైన నిందలు పడుతున్నటువంటి సహోదరులారా సహోదరులారా ఏవైనా పడుతున్నా వాటిని లెక్క చేయొద్దు, వాటిని ఏమాత్రము కూడా మైండ్లో పెట్టుకోవద్దు. ఆత్మ సంబంధిగాని ఉండి ఈ సహవాసంలో నువ్వు ఇక్కడ హెబ్రోన్లో వర్తిల్లితే రేపొద్దు నువ్వు ఆ సహవాసంలో కనబడతావు. హెబ్రోన్లో లేయా కనబడింది కానీ మరి రాహేలు కనబడలేదు. కాబట్టి మనం శరీర సంబంధులుగానే ఈ సహవాసంలో మిగిలిపోతే దేవుని బిడ్డలారా ఆ నిత్య రాజ్యంలో ఆ హెబ్రోన్లో ఆ పరిశుద్ధ ఆ యొక్క యెరూషలేములు మరి మనం ఏమాత్రం కూడా కనబడలేము. కాబట్టి ప్రేమైన సహోదరులారా సహోదరులారా, మనమందరం ఆత్మ సౌందర్యం కలిగిన వారే. సమాజముగా కూడటం మానక ప్రతి పరిస్థితిని పక్కకు నెట్టిన వారమై మనము మన భక్తి మన విశ్వాసము. నా తలంపులు నా ప్రభు చూస్తున్నాడు, నా హృదయాంతరంగా నా ప్రభు చూస్తున్నాడు, నా నడవడెంత నా ప్రభు చూస్తూ ఉన్నాడు. నేను దేవుని కొరకు జీవిస్తానని లేయవలే ప్రతి పరిస్థితులు కూడా పక్కకు నెట్టినట్లయితే దేవుని బిడ్డరా ఆ యొక్క హెబ్రోన్లో శాశ్వతంగా స్థిరమైనటువంటి స్థలంలో మనం కనబడతాం. ఇలాంటి శ్రేష్టమైన కృప ఈ పరిశుద్ధ సహవాసంలో కనబడుతున్నటువంటి మీకందరకు మనకు నాకు రేపొద్దున ఆ నూతన యెరూషలేములో కనబడే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు ప్రభు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. నన్ను చీచున ప్రియుడు కన్న తల్లి చీచున నన్ను
Thank you.